వెలుగు రేఖలు రచన సంజారాణి గారు చదువుతున్నది దేవి ఐదో ఎపిసోడ్ హలో డాక్టర్ హలో నేను డాక్టర్ రోజానే అర్జున్కి సీరియస్గా ఉంది మీరు వెంటనే రావాలి థ్యాంక్ యూ డాక్టర్ అంటూ ఫోన్ పెట్టేసింది ఆమె బాల్కనీలో నుంచి డాక్టర్ రా కోసం ఎదురు చూడసాగింది ఐదు నిమిషాల్లో డాక్టర్ సుధా కారులో వచ్చింది వెంటనే రోజా బాల్కనీ దిగి సుధాకి ఎదురొస్తూ రండి డాక్టర్ అని ఆహ్వానించింది ఏంటి అలా ఉన్నావు అంటూ ఆమెను చూసి ఆశ్చర్యపోయింది నాకేం బాగానే ఉన్నాను అంటూ నవ్వబోయింది కొద్దిగా నవ్వింది కానీ ఆ నవ్వులో జీవం లేదు ఇద్దరు అర్జున్ గదిలోకి వచ్చారు అతన్ని చూసి ఆశ్చర్యపోయింది డాక్టర్ సుధ ఏంటి ఏం జరిగింది ఆ చెయ్యి అలా కాలిపోయింది జ్వరంతో రెండు మూడు రోజులుగా బాధపడుతున్నాడు రోజాకు ఏడుపు ముంచుకొచ్చి ఏడ్చింది ఏడుస్తూనే జరిగిందంతా పోసుకొచ్చినట్టు వివరించింది అంతా విన్న సుధకు జాలితో పాటు కోపం కూడా కలిగింది వాళ్ళ పంతాలకు పట్టింపులకు కానీ ఏమీ అనలేదు ఇప్పుడు ఏమన్నా బాధపడతారని అతడిని టెస్ట్ చేసి ఇంజక్షన్ చేసింది టాబ్లెట్స్ రాసిచ్చింది అలాగే రోజాని కూడా పరీక్ష చేసి ఓ ఇంజక్షన్ చేసింది టాబ్లెట్స్ రాసిచ్చింది చేతిని శుభ్రం చేసి బ్యాండేజ్ కట్టింది ఆమెను బయటకు పిలిచి చూడు రోజా అర్జున్ గారు బాగా తాగడం వల్ల లివర్ చెడిపోయింది ఒక నెల రోజులు ఇలాగే తాగాడంటే ప్రాణానికే ముప్పు ఇక నుండి అతన్ని త్రాగనివ్వకూడదు నిన్ను కొట్టినందుకే చెయ్యి కాల్చుకున్నాడంటే నువ్వంటే అతడికి ఎంత ప్రేమో ఇందులోనే తెలుస్తోంది ఈసారి నువ్వు అతన్ని తాగకుండా చెయ్యి నీ మాట అతను తప్పకుండా వింటాడని నాకు నమ్మకంగా ఉంది ఒకవేళ అర్జున్ తాగితే మాత్రం ఇక అతని ప్రాణం కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు రోజా చెప్పడం మర్చాను నీవు నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశావంటే క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది సో బీ వెల్ యువర్ హెల్త్ అని చెప్పి వెళ్ళిపోయింది ఇప్పుడు రోజా జ్వరం అర్జున్ జ్వరం పూర్తిగా తగ్గిపోయాయి కాకపోతే అతడి చెయ్యి పూర్తిగా తగ్గలేదు ఇంకొక నాలుగు రోజుల్లో ఆ చెయ్యి కూడా పూర్తిగా తగ్గిపోయింది ఇన్ని రోజులు ఆమె అతన్ని కంటికి రెప్పలాగా చూసుకుంది ఆమె కూడా మునిపట్టులాగే అయింది అతడి చెయ్యి పూర్తిగా తగ్గే వరకు తాగలేదు ఆమెకు అది చాలా సంతోషం అనిపించింది ఆ రోజు ఆమె అప్పుడే జ్యోతిని కాన్వెంట్లో డ్రాప్ చేసి తిరిగి వచ్చింది హాల్లో అడుగు పెట్టగానే అర్జున్ బెడ్రూమ్లో సీసాలు చొప్పుడైంది భయంతో అతని గదిలోకి అడుగుపెట్టింది ఆమె అతను అప్పుడే గ్లాసులో రమ్ వంచుతున్నాడు ఆ పక్కకి రెండు విస్కీ బాటిల్స్ ఒక బ్రాందీ బాటిల్ ఒక ఖాళీ గ్లాసు ఉన్నాయి ఆమె వెళ్ళి ఆ ఖాళీ గ్లాసులను అందుకొని అతనికి చూపెడుతూ ఇందులో నాకు వంచండి అని అంది రోజా అవును రోజానే నాకు తాగాలనుంది ఏ తాగకూడదా నాన్సెన్స్ పాయసం అనుకున్నావా కోపంగానే అన్నాడు కాదండి నిషానిచ్చే స్వచ్ఛమైన మత్తుమందు అని తెలుసు నోర్మై తెలుసట తెలుసు అంటూ సీసాతో గ్లాసులో ఉంచబోయాడు చెప్పాను కదా నాకు కూడా పోయండి ఈ బాధల్ని ఈ కష్టాల్ని మర్చిపోవాలంటే నేను కూడా తాగాలి అంతే బుద్ధి లేదు తాగడానికి అంటూ కోపంగా ఆమె చేపట్టుకున్న గ్లాస్ నేలకేసి గట్టిగా కొట్టాడు అది చూసి ఆమెకు కోపం ఎప్పుడూ రానంతగా వచ్చింది ఈరోజు అతని త్రాగుడైనా మానేయాలి లేకపోతే తన ప్రాణమైనా పోవాలి అని అనుకుంది వెంటనే అక్కడున్న సీసాలున్న డబ్బాలపైకి నేలకేసి బలంగా కొట్టింది అంతే ఆ సీసాలన్నీ పగిలిపోయాయి పెట్టెలోంచి విస్కీ కారి కింద పారుతోంది బయట కొంచెం గాజు పెంకలు చిందాయి ఆమెకు వచ్చిన కోపం కంటే రెట్టింపు కోపం కలిగింది అతడికి యూ బ్లడీ అంటూ పక్కనే ఉన్న రామ్ సీసాను బలంగా ఆమె తలకేసి కొట్టాడు అంతే మరుక్షణం ఆమె అమ్మ అంటూ తల పట్టుకొని కింద పడిపోయింది ఆమెకు తగిలిన సీసా అక్కడే ఉన్న నిలువుట అద్దానికి తగిలి గాజు పెంకులు ఇల్లంతా గదంతా చెందాయి ఆమె తల వెంట రక్తం కారుతోంది ఆమె మూర్చిపోయింది అప్పుడు తెలిసింది అతనికి తను ఆమెను సీసాతో కొట్టానని రోజా అంటూ పరిగెత్తుకొచ్చి తల దగ్గర చూశాడు సీసాలోంచి విస్కీ వంచినట్టుగా కారుతోంది రక్తం అక్కడ చెయ్యితో గట్టిగా అదిమి పెట్టాడు రోజా రోజా అంటూ తల అదిమి పట్టుకుని అటు ఇటు కుదిపాడు ఆమెకి సృహ లేదు మూర్చిపోయింది అతడికి ఏం చెయ్యాలో తోచలేదు అలాగే ఆమెను రెండు చేతులతో పైకెత్తి బయటకు తీసుకొచ్చి డ్రైవర్ డ్రైవర్ అంటూ గట్టిగా కేకేశాడు వెంటనే కారును సుధా నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్ళి క్విక్ మూవ్ అంటూ అలాగే ఆమెను పట్టుకుని కారులోకి ఎక్కాడు ఐదు నిమిషాల్లో సుధా నర్సింగ్ హోమ్ చేరుకుంది అర్జున్ రోజాను అలాగే చేతుల మీద పట్టుకొని లోనికి వచ్చాడు డాక్టర్ డాక్టర్ అంటూ అలాగే సుధా దగ్గరికి వెళ్ళాడు రోజా తల నిండా కారుతున్న రక్తం చూసి సుధా మై గాడ్ రోజాకి ఏమైంది ఆపరేషన్ సెక్షన్లోకి దారి తీస్తూ అంది కోపంతో బాటిల్ తీసుకొని రోజా తలకేసి విసిరాను అంటూ లోనుకొచ్చి కోట్ మీద పడుకోబెట్టాడు అక్కడ అర్జున్ నిల్చోలేక బయటకొచ్చాడు రెండు నిమిషాల్లో సుధ బయటకొచ్చి అర్జున్ గారు మీ రక్తం ఏ గ్రూపు అని తొందరగా అడిగింది ఏ గ్రూప్ అలాగా కమార్ రండి రోజాకు రక్తం చాలా పోయింది అంటూ తీసుకొచ్చి అర్జున్ రక్తం తీసుకుంది మళ్ళీ అర్జున్ వచ్చి బయట కూర్చున్నాడు రోజాకు అర్జున్ రక్తం ఎక్కిస్తోంది సుధ రక్తం ఎక్కుతూ ఉండగా రోజాకు మేలకు వచ్చింది ఎక్కడున్నా నేను అంటూ కాట్మించి లేవబోయింది లేవకు రోజా నువ్వు హాస్పిటల్లో ఉన్నావు నీకు రక్తం ఎక్కుతోంది డోంట్ మూవ్ అంటూ సుధ వారించింది ఇప్పుడంతా జ్ఞాపకం వచ్చింది రోజాకు అర్జున్ తాగుతుండగా తను వద్దని వారించింది అయినా వీల్లేదు తనకు విస్కీ వంచమంది అతను వంచలేదు తను వెళ్ళి విస్కీ సీసాల పెట్టని ఆలకేసి కొట్టింది వెంటనే కోపంతో అర్జున్ తన చేతిలో ఉన్న రమ్ బాటిల్తో తలకేసి బలంగా కొట్టాడు అంతే ఇంక తనకేం గుర్తులేదు అయితే నన్ను అర్జున్ హాస్పిటల్కి చేర్చాడు అన్నమాట అని అనుకుంది డాక్టర్ నాకు రక్తం ఎక్కిస్తున్నారా అవును నువ్వు ఇప్పుడు కదలకూడదు ఎందుకు నాకు రక్తం ఎక్కిస్తున్నారు నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడద్దు బీ సైలెన్స్ ప్లీజ్ చెప్తూ డాక్టర్ బ్రతిమినాడుతూ అంది నీకు తలకు గాయమైనందువల్ల రక్తం బాగా పోయింది ఇప్పుడు నీకు రక్తం ఎక్కించుకుంటే నీ ప్రాణానికే ప్రమాదం విరహంగా నవ్వింది రోజా నాకు ఎవరు రక్తం ఎక్కిస్తున్నారు అబ్బా మాట్లాడుకంటే నా ప్రాణం తోడేస్తున్నావు అది అర్జున్ గారు రక్తం అంతే మరుక్షణం రోజా దిగ్గున లేచింది ఎలాగో అలాగా చేతుకున్న సూదిని కట్టును లాగేసింది డాక్టర్ నేను ఆయన రక్తం తీసుకోను నేను చచ్చినా పర్వాలేదు ఏడుస్తోంది రోజా రోజా నువ్వు ఇప్పుడున్న పరిస్థితి చాలా ప్రమాదకరమైంది నా మాట విను పడుకో ఇప్పటికి కొంచెం రక్తం ఎక్కింది ఇంకా చాలా ఎక్కాలి వారిస్తూ అంది లోపల జరిగే చప్పుడుకు అర్జున్ లోపలికి వచ్చాడు డాక్టర్ ఏమైంది అంటూ ఆత్రంగా సుధను ప్రశ్నించాడు చూడు అర్జున్ రక్తం ఎక్కించుకోవడం లేదు నీ రక్తం వద్దుట అంది రోజా ప్లీజ్ ఇప్పుడు నా మాట వినే వాక్యం పూర్తి కాకుండానే అక్కడే ఉన్న గ్లూకోజ్ బాటిల్ ఎత్తి పట్టుకొని షటప్ మీరు ఏం చెప్పనవసరం లేదు ఐ హేట్ యూ అని గొంతు చించుకుంటూ అరుస్తూ చేతిలోని సీసా విసిరేసి బెడ్ మీద పడిపోయింది ఆ గ్లూకోజ్ సీసా పగిలిపోయింది ఎవరికీ తగలేదు సిస్టర్ సిస్టర్ సుధా నర్సులను పిలిచింది ఆ అమ్మాయిని కదలకుండా పట్టుకోండి బ్లడ్ ఎక్కించాలి ముగ్గురు నర్సులు వచ్చి రోజాను గట్టిగా కదలకుండా బెడ్ మీద పడుకోబెట్టి పట్టుకున్నారు రోజా గొంతు చించుకొని అరుస్తోంది ఏడుస్తోంది రక్తం భార్య నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది డాక్టర్ సుధా రోజాకు రక్తం ఎక్కించడానికి ప్రయత్నిస్తోంది అర్జున్ దీనంగా నిలబడ్డాడు నన్ను వదలండి ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ ఆయన్ని తాగొద్దని వారించినందుకే తల పగలగొట్టేశారు అలాంటిది ఆయన రక్తం నాకెందుకు కావాలి కాకపోతే మీ చేత్తో ఇంత విషయం ఇవ్వండి డాక్టర్ సంతోషంగా తీసుకుంటాను అంతేగాని నాకు ఆయన గారు బ్లడ్ ఎక్కించుకోండి డాక్టర్ ఎక్కించుకోండి హృదయ విదారకంగా ఏడుస్తూ అంది ఆ మాటల్ని రోజా ఆ మాటలు విన్న అర్జున్కి తను నిల్చున్న చోట భూమి కుంగిపోతున్నట్టుగా అనిపించింది ఇప్పుడు ఆయన గారు బ్లడ్ నువ్వు తీసుకోవాలంటే ఆయన ఏం చేయాలి సుధా అడిగింది ఆయన ఏం చేసినా నాకు ఆయన బ్లడ్ అవసరం లేదు అలా అంటే ఎలా రోజా ఏదో కో చేశాడు దానికి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు ప్లీజ్ అగ్రి ఫర్ బ్లడ్ ఆయన ఇక నుండి తాగడట నేను పశ్చాత్తాప పడుతున్నాను డాక్టర్ ఎందుకు ఆయన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నానా అని జరిగిందేదో జరిగిపోయింది ఇక నుండి ఆయన తాగడట నువ్వు బ్లడ్ తీసుకో రోజా ఏం మాట్లాడలేదు రోజా ఆయన ఆయనగారు రక్తం ఇష్టమేగా అంది రక్తం సిద్ధం చేస్తూ నెవర్ డాక్టర్ నెవర్ కాకపోతే మరెవరు రక్తమైనా ఇవ్వండి అంతేగాని ఆయనగారు రక్తం ఇస్తే నన్ను చంపుకు తిన్నట్లే ఒకవేళ ఆయన బ్లడ్ బలవంతంగా నాకు ఎక్కించిన ఆ తర్వాత ఆయన రక్తం ఎక్కించినందుకు ఇంత విషం తీసుకుంటాను అంటూ ఏడ్చింది వద్దు డాక్టర్ రోజాకు నా రక్తం ఇవ్వకండి మరి ఎవరి రక్తమైనా ఇవ్వండి అర్జున్ అన్నాడు రోజా బాధ వినలేక ఇప్పుడు ఎవరి రక్తం పనికొస్తుంది అని ఆలోచించింది నర్సుల రక్తం వేరు అక్కడ అవుటర్స్ వేరే ఎవ్వరు లేరు అర్జున్ నా రక్తం ఏ గ్రూప్ నేను ఇస్తాను అంది సుధా డాక్టర్ మీరు రక్తం ఇవ్వడమా ఆశ్చర్యపోయాడు ఎస్ అర్జున్ ఎస్ రోజా నా లాంటిది నేను రక్తం ఎందుకు ఇవ్వకూడదు నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా అంటూ రోజా వైపు తిరిగి రోజా నేను నీకు రక్తం ఇస్తాను ఇష్టమేనా అంది డాక్టర్ మీరు అవును రోజా నేను నీకు రక్తం ఇస్తాను ఇద్దరి రక్తాల గ్రూపు ఏనే నువ్వు నా లాంటి దానివి కనుక అడ్డం చెప్పకే రోజా ఇంకేం మాట్లాడలేదు ఏడుస్తోంది తర్వాత సుధా మరో కాట్ మీద పడుకుంది నర్సు సుధా రక్తాన్ని రోజా చేతికి ఎక్కించసాగింది అర్జున్ కళ్ళల్లో నీళ్లు చెందాయి రోజా రోజా రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ ఉమెన్ నా మూర్ఖత్వం అవివేకం వలన నేను ఎంతవరకు తెచ్చుకున్నాను నన్ను క్షమించు నిన్ను అంతులేని క్షోభకు గురిచేశాను ఇక నుంచి నీ మాట ఏదైనా వింటాను త్రాగుడు ఈ జీవితంలోంచి కొట్టువేస్తాను మరెప్పుడు తాగను అని మనసులో బాధగా అనుకున్నాడు అతను రోజా రక్తం ఎక్కించడం పూర్తయింది రోజా రెస్ట్ తీసుకో లేచావా నా మీదొట్టే లేవలన్నట్టుగా తల ఊపింది తలకి బ్యాండేజ్ కట్టుబడి ఉన్నందువల్ల అమ్మా అంది కాస్త బాధగా చాలా నొప్పిగా ఉందా పర్వాలేదులే నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది సుధన్ చూడలేనట్టుగా కళ్ళు మోసుకుంది రోజా బయటకు వచ్చింది సుధా అక్కడ బెంచ్ మీద కూర్చుని ఎడంచతో నుదురు బాధగా రాసుకుంటున్నాడు అతను అతన్ని చూసి సుధకు జాలి వేసింది మిస్టర్ అర్జున్ ఇలా వస్తారా అంటూ ఆఫీస్ రూమ్లోకి దారితీసింది ఆ అంటూ ఫాలో అయ్యాడు అతను తన గదిలో సుధ కూడా కుర్చీలో కూర్చుంటూ కూర్చోండి అని కుర్చీ చూపించింది అతను కూర్చున్నాడు రోజాకు బ్లడ్ డెక్ మరేం పర్వాలేదు షీ విల్ బీ ఆల్ రైట్ రెస్ట్ తీసుకోమని చెప్పాను బహుశా నిద్రపోతూ ఉండొచ్చు థ్యాంక్స్ డాక్టర్ ఎందుకు మీరు రోజాకు మీ రక్తం ఇచ్చి కాపాడినందుకు రోజా నా లాంటిది అయినా ఆ స్థితిలో ఎవరున్నా నేను అలా మసులుకుంటాను అన్నట్టు అర్జున్ మొన్న నేను వచ్చినప్పుడు బాగానే ఉన్నారే ఇంతలో ఇది ఎలా జరిగింది అంతా వివరించి చెప్పాడు అతను చూడండి డాక్టర్ మిమ్మల్ని మా కుటుంబంలో ఒక సభ్యురాలుగా భావిస్తూ చెప్తున్నాను నేను ఎందుకు తాగుతున్నానో బహుశా ఎవ్వరికి చెప్పినా అర్థం కాదేమో డాక్టర్ నేను తాగడం నా బలహీనత అని అందరూ అనుకుంటున్నారు కానీ అది నా బలహీనత కాదు తాగకుండా ఉండగలను కానీ గతంలో జరిగిన సంఘటనలు నన్ను నా మెదడును తుల్చేస్తూ ఉంటాయి ఇక నుండి ఏది ఏమైనా సరే తాగండి డాక్టర్ తాగను నొక్కి చెప్పాడు అర్జున్ చూడండి అర్జున్ గారు సమస్యకు తాగడం పరిష్కారం ఎప్పుడూ కాదు సమస్య ఎదురైతే మనోనిబ్బరంతో ఎదుర్కోవాలి కానీ ఇలా తాగడం పెరిగితనం అంటాను మీరు మీ గతాన్ని క్షణికం చేసుకోగలరని నాకు విశ్వాసంగా ఉంది విష్యూ ఆల్ ద బెస్ట్ అంది సుధా థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ రోజు మిమ్మల్ని చూస్తే మండి పడుతుంది లేవగానే నేను కనిపించే అన్ని విషయాలు వివరంగా చెప్తాను మీ మీద మాత్రం కోపం లేకుండా చేస్తాను సాయంత్రం ఐదు గంటలకి వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోండి రోజు ఉదయమే నేను వచ్చి చూసి వెళ్తాను అలాగే డాక్టర్ వెళ్ళొస్తాను అనే సుధక్ చెప్పి రోజా పడుకున్న గదిలోకి తొంగి చూసాడు ఆమె నిద్రపోతోంది తిరిగి ఇంటికి వచ్చేసాడు సాయంత్రం నాలుగు గంటలకు రోజాకు మెలకు వచ్చింది తల తిప్పి చూడబోయింది కానీ చూడలేకపోయింది దాహం దాహం అని చిన్నగా అంది ఆమె అటుగా వెళ్తున్న ఒక సిస్టర్ ఆమెను చూసి వెళ్ళి ఆ అమ్మాయి లేచింది డాక్టర్ అని చెప్పింది దాహమని చెప్పింది సుధ గ్లాస్లో చల్లటి నీళ్ళు తీసుకుని రోజా గదిలోకి వచ్చింది రోజా ఇప్పుడే లేచావా అంటూ అక్కడికి వచ్చి నిల్చుంది అవును డాక్టర్ నీరసంగా చెప్పింది ఇదిగో వాటర్ అంటూ మంచినీళ్ళ గ్లాస్ అందించింది ఆమె మంచినీళ్ళు తాగి సుధ చేతికిచ్చింది ఖాళీ గ్లాస్ రోజా ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు డాక్టర్ ఆకలిగా ఉందా మరి అర్జున్ గారి ఇంటికి వెళ్తావా వెళ్ళండి డాక్టర్ ఇక్కడే కల్పన అని నా స్నేహితురాలు ఉంది అక్కడికి వెళ్తాను నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ అంది అర్జున్ ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు అన్నట్టు చూసింది రోజా నా ప్రాణం డాక్టర్ నేను రోజాను వదిలి బ్రతకలేను ఆమెను ఎలాగైనా కాపాడండి అని ప్రాధాయపడ్డాడు ఇప్పుడేమీ మాట్లాడలేదు రోజా ఆమె మౌనం సుధకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది చూడు రోజా అర్జున్ స్వతహాగా ఎంత మంచివాడో నీకంటే నాకు బాగా తెలుసు నీవు కూడా అతన్ని క్షోభకు గురి చేయడం న్యాయం కాదు ఇప్పుడు అతను వస్తాడు నా మాట విని అతనితో వెళ్ళు ఇక నుండి తాగనని చెప్పాడు డాక్టర్ నాకు కూడా అతని మీద ఏం కోపం లేదు కాకపోతే ఎన్నిసార్లు తాగొద్దని చెప్పినా నా మాట లక్ష్య పెట్టడం లేదు కదా అన్న బాధ తప్ప అతను ఇక నుండి తాగనని నాతో చెప్తే నేను వెళ్తాను అలాగే తప్పకుండా చెప్తాడు వీళ్ళు మాట్లాడుకుంటుండగానే అర్జున్ వచ్చాడు ఇదిగో అతను వస్తున్నాడుగా అని సుధా అని కమాన్ అర్జున్ నీ విషయమే అనుకుంటున్నాం మీరు మాట్లాడండి మళ్ళీ నేను ఇప్పుడే వస్తాను అంటూ లేచిపోయింది అర్జున్ వచ్చి నన్ను క్షమించు రోజా నిన్ను ఈ పాపిష్టి చేతులతో కొట్టాను ఐఆమ్ వెరీ వెరీ సారీ అన్నాడు రోజా కళ్ళలో కొంచెం నీళ్లు ఉబికాయి ఏడు గంటల్లో ఆమెలో ఎంత మార్పు అని ఆశ్చర్యపోయాడు అయిందేదో అయిపోయింది మరెప్పుడు నిన్ను బాధ పెట్టను అంతేకాదు ఇక నుండి నేను తాగను చాలా సంతోషం అండి ఈ విధంగానైనా మీరు మారినందుకు నవ్వుతూ అంది రోజా ఇంకా వెళ్దామా రోజా లేస్తూ అన్నాడు ఎంతలో డాక్టర్ సుధా వచ్చింది ఇద్దరు మొహాల్లోనూ ఫీలింగ్స్ని గమనించిన సుధా అయితే అప్పుడే ఇద్దరు రాజీకి వచ్చేసారన్నమాట థ్యాంక్ యూ నవ్వుతూ అంది అందరూ తృప్తిగా నవ్వుకున్నారు థ్యాంక్స్ డాక్టర్ అని ఆమె అర్జున్ ఇద్దరూ సుధకు చెప్పి ఇంటికొచ్చారు రోజాని అతను పట్టుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ ఆమె బెడ్రూమ్లోకి తీసుకొచ్చాడు ఆమె బెడ్ మీద కూర్చుంటూ జ్యోతిని కాన్వెంట్ నుండి తీసుకురాలేదు వెళ్ళి తీసుకొస్తారా అంది ఆ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఏదో ఆలోచిస్తూ అలాగే సీలింగ్ ఫ్యాన్ వంక చూస్తూ ఉండిపోయింది ఆమె నెల రోజులు దాటింది ఇప్పుడు ఆమెకు పూర్తిగా తగ్గిపోయింది ఆరోగ్యంగానే ఉంది అతడు పూర్తిగా తాగడం మానేశాడు ఇంట్లో ఒక మందు సిస్సా కూడా లేకుండా చేశాడు ఇప్పుడు ఆఫీస్ పనులన్నీ అర్జునే స్వయంగా చూసుకుంటున్నాడు ఆ విధంగా అందరూ సంతోషంగా జీవితం గడుపుతున్నారు రోజుల్లో వాళ్ళ మధ్య ఏ కలతలు రావడం లేదు నవ్వుతూ తుళ్ళుతూ హాయిగా అందరూ కలిసే భోంచేశారు ఆ రోజు సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలనుకుని ఏమేమి తీసుకురావాలో పట్టిక చేస్తూ సోఫాలో కూర్చుంది ఆఫీస్ రూమ్ పక్కన మూర్తి టైప్ చేస్తూ ఉన్నాడు నమస్కారం మేడం అని పిలుపుకి ఉలిక్కిపడి తలపై కెత్తి చూసింది ఎదురుగా కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు నమస్తే అంటూ లేచి నమస్కారం చేసింది మీరు అంటూ ప్రశ్నార్థకంగా చూసింది ఆమె మేము బిఎస్సి మొదటి సంవత్సరం స్టూడెంట్స్ మండి మాది నాగార్జున మొన్న మొన్నేదో ఎక్స్పెరిమెంట్ ప్రాక్టికల్స్ చేస్తుంటే ల్యాబ్ తగలబడిపోయిందండి ఆ పరికరాలు తెప్పించుకోవడానికి మీలాంటి నలుగురు పెద్దలు వాళ్ళ దగ్గర చందాలు అడుగుతున్నామండి ఇదిగో ఈ లిస్టులోని వాళ్ళు ఈ విధంగా చందాలు ఇచ్చారు మీరు కూడా మాతో సహకరించాలి అని మేము అనుకుంటున్నాం అంటూ ఓ అమ్మాయి ఓ కాగితాన్ని లిస్టుని ఆమె చేతికిచ్చింది ఆ లిస్టు చూసి ఆమె నాకు ఇవి తెలియవండి ఇంటి దగ్గర ఆయన లేరు ఫ్యాక్టరీకి వెళ్లారు ఈవినింగ్ రండి తప్పకుండా మీతో సహకరిస్తాము మళ్ళీ రావడానికి మాకు తీరదు మేడం ఎలాగైనా మీరే మాతో సహకరించాలి మీరివ్వరని కాదు కానీ మాకు తీరిక దొరకదని మాత్రం మీ చేతి మీదుగా ఇస్తే మీ వారికి అభ్యంతరం పెట్టర్లేండి ప్లీజ్ మేడం మరో అమ్మాయింది అర్జున్ కుమార్ గారు మా వారు కాదు నేను ఆయన సెక్రటరీని మీరు ఇంతవరకు పొరపడుతున్నారు అని అనుభవేంతలో పోర్టిగోలో కారాగం చెప్పడైంది అర్జున్ వస్తుంటే అందరూ నమస్కారం చేశారు ఎవ్వరూ ఏమి మాట్లాడకుండా ఆ పేపర్ తీసి అతనికిచ్చారు అర్జున్ వాటిని చదివాడు ఏది మాట్లాడకుండా అతను అప్స్టేట్స్ మెట్లు ఎక్కసాగాడు మేడం మీ వారు ఏమి అండకుండా వెళ్ళిపోతున్నారండి మీరేనా చెప్పండి మీ మాట కాదనరు అన్నాడు మీ వారు వెళ్ళిపోతున్నారు అనే స్టూడెంట్స్ మాటలకి అతడు లిక్కిపడే ఆమె వైపు చూశాడు ఆమె చూపులు భయం భయంగానే ఉన్నాయి కానీ అసహ్యంగా మాత్రం లేవు అతడు నవ్వి వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చాడు ఆవిడే చందా రాయమనండి అంటూ సోఫాలో కూర్చున్నాడు చూసారా మేడం మీ వారు మళ్ళీ చెప్పారు ఇంతకుముందు రాయమంటే ఆయన గారు వచ్చాక రాస్తామన్నారు ఇప్పుడు అంటూ రెట్టించారు ఆ స్టూడెంట్స్ అందరూ ఎలా రాయాలో ఎన్ని రూపాయలు రాయాలో ఆమెకు బోధపడక భయం భయంగా అతని వైపు చూసింది స్టూడెంట్స్ అందరూ అమ్మవైపు మొహం పెట్టి ఉన్నారు అర్జున్ మొహం వారికి కనిపించలేదు అర్జున్ ఆమెకు చూపిస్తూ యాభై వేలు అన్నట్టుగా చప్పుడు చేయకుండా ఎవ్వరు గమనించకుండా గాల్లో రాసి చూపించాడు మై గాడ్ యాభై వేల మనసులో ఆశ్చర్యపోయింది ఆ లిస్టులో యాభై వేలు అర్జున్ కుమార్ గారి చందా అని రాసింది స్టూడెంట్స్ మహాల్లో సంతోషంతో నిండిపోయింది థ్యాంక్ యూ మేడం మీ మనసు చాలా గొప్పది మీరు మా కాలేజీ చందాదారుల్లోనే అత్యధిక స్థానం సంపాదించారు అంటూ లేడీస్ స్టూడెంట్స్ అందరూ ఆమె చుట్టుముట్టారు చేతులు పట్టుకున్నారు మీ పేరు మేడం అందులో ఒక అమ్మాయి అడిగింది సరోజా బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం మీ వారి పేరేంటి మేడం అందులో ఒక చిలిపి అమ్మాయి ప్రశ్నించింది చెప్పలేనట్టుగా దీనంగా మొహం పెట్టింది రోజా చెప్పాలి మేడం మీ నోటి ద్వారా మీ వారి పేరు వినాలి అందరూ మొండిగా అన్నారు అర్జున్ వింతగా ఆమెనే చూస్తున్నాడు తప్పదన్నట్టుగా అర్జున్ కుమార్ అంది అందరూ సంతోషంతో చప్పట్లు జరిచారు థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఎంతసేపు ఇబ్బంది పెట్టాం కాబోలు సారీ అన్నారు మరేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి యాభై వేల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అని కానీ చిన్న రిక్వెస్ట్ భయంతో ఆశ్చర్యంతో ఇంకేం అడుగుతారో అనని భయపడుతూనే ఏంటి అంది మీ వారితో మీ ఫోటో కావాలి మా కాలేజీ వేరాళాలు ఇచ్చిన వారిలో మీరే అధికులు కనుక ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి వీళ్ళకి యాభై వేలు చందా ఇవ్వడం తప్పైందిరా భగవంతుడా అని బాధగా అనుకుంది రోజా ఏం మాట్లాడలేదు సార్ ఒకసారి మీరు ఇలా మీ ఆవిడ పక్కకు వస్తారా ఓ అమ్మాయి రిక్వెస్ట్ చేసింది అతని మనసులో చెప్పలేని ఆనందంగా ఉంది అంతేకాదు ఆమె ఏమనుకుంటుందో అనని రెట్టింపు భయంగా కూడా ఉంది అర్జున్ వచ్చి అలా ఆమె పక్కన నుంచున్నాడు ఫోటో తీయడానికి ఒక విద్యార్థి కెమెరా సరి చేసుకుంటూ మేడం మీరు కొంచెం మీ వారికి దగ్గరగా రావాలి ఇంకా కొంచెం మీరు కూడా అలా అలా మేడం మీరు కొంచెం చిరునవ్వు నవ్వాలి అలా అంటూ క్లిక్ అనిపించాడు ఆమె సిగ్గుతో తడిసిపోయిందనే చెప్పొచ్చు అమ్మాయిలందరూ ఆమెకి థ్యాంక్స్ మేడం అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి అందరూ అర్జున్కి థ్యాంక్స్ చెప్తూ షేక్ హ్యాండ్ కూడా తీసుకుని వెళ్ళిపోయారు ఇంకా నిలవలేనట్టుగా రోజా పక్క గదిలోకి వెళ్ళిపోయింది అతనికి మాత్రం చెప్పలేనంత ఆనందంగా ఉంది బెడ్రూమ్లో బెడ్ పై ఒరిగిపోయాడు కనీసం డ్రెస్ కూడా మార్చుకోలేదు ఏమండి అనే పిలుపుకి లేచాడు ఏమిటి ఎదురుగా రోజా ఉంది మీన్స్ ఎదురుగా రండి ఆకలిగా లేదు రోజా ఏ కడుపు నిండిపోయిందా మీ వారు మీరు అనే పదాలను ఊహిస్తూ అంది ఆమె ఆ విద్యార్థులు మీ వారు మీ ఆవిడ అని అంటుంటే అతని మొహంలో సంతోషమైన ఫీలింగ్స్ని కనిపెట్టి ఇప్పుడు ఈ మాట అంది దేనికి అని అనే నా భావం తెలుసు కానీ ఆమె ఏం చెప్తుందోనని మళ్ళీ అడిగాడు అది అది ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఏం చెప్పాలో తోచక తికమక పడింది కడుపు నిండిపోలేదు ఏం లేదు ఆకలిగానే ఉంది పద నవ్వుతూనే అన్నాడు రోజా ఆశ్చర్యపోతూ డైనింగ్ హాల్లోకి వచ్చింది అతను బట్టలు మార్చుకొని డైనింగ్ హాల్లోకి రాబోతుండగా ఫోన్ మోగింది అతను వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు హలో అర్జున్ కుమార్ స్పీకింగ్ హియర్ హాయ్ గంగా నువ్వా ఎలా ఉన్నావు ఏంటి డబ్బు కావాలా ఎంత ఐదు వేలు సరిపోతాయా సరే ఇప్పుడే మనీ ఆర్డర్ చేస్తానే అంటూ ఫోన్ పెట్టేశాడు అతను ఫోన్ మోగుతుంటే తీయడానికి రాబోయిన రోజాకు అతని మాటలు వినిపించింది అంతా వింది అసలు ఎవరి గంగా ఇలా ప్రేమాయణంలో పడేసి అతని దగ్గర డబ్బు వేలకు వేలు లాగుతుందన్నమాట అని ఆమె మనసు అసహ్యంతో బగ్గుమంది అతను వచ్చి బేసిన్ దగ్గర చేతులు శుభ్రం చేసుకుని వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ఆమె వడ్డించింది అర్జున్ లోన్ చేస్తున్నాడు అతన్నే చూస్తోంది రోజా డైట్ చేస్తున్న వాడల్లాగా ఐఎం సారీ రోజా అన్నాడు సారీ ఎందుకన్నాడో అర్థం కాలేదు ఎందుకు అంది స్టూడెంట్స్ అలా మనల్ని ఫోటో తీసినందుకు అయినా నాకు తెలియకడుగుతాను చందా చందాబ్రాయమని నన్ను చూపిస్తారేమిటి కీస్ అన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా అని గుణిగాడు తర్వాత ఎవ్వరూ ఏం మాట్లాడలేదు ఓ నెల రోజుల నుంచి అర్జున్ ప్రేమ అభిమానం అధికమైంది చంద్రుల్లాంటి అతనిలో గంగ విషయం మచ్చలా ఉంది మరి ఆ గంగనే పెళ్లి చేసుకుంటే తనేమీ అంటుంది తిరస్కరిస్తుందా నెవర్ ఎప్పటికీ తను అలాంటి పని చేయదు ఓ రోజు డ్రాయింగ్ రూమ్ లో ఏవో వెతుకుతూ బీర్వా కింద సెరుగులో చూస్తోంది అందులో ఏవో కాగితాలు కనిపించాయి ఏమిటబ్బా అంటూ ఆ కాగితాలు తీసి చూసింది అవి చదివి ఆమె ఆశ్చర్యపోయింది అవి అర్జున్ తన ఆస్తి అంతటినీ సగభాగం జ్యోతికి చెందుతున్నట్టు మిగతా సగం ఆమెకు చెందేట్టు వీలునామా వ్రాయించాడు ఆ రోజు అతడు ఆమెను చెంపపై కొట్టినరోజు లాయర్ కనకాంబర్ రాజుగారితో తన ఆస్తి వారిద్దరి పేర వ్రాయించాడు జ్యోతి మైనర్గా ఉన్నంత వరకు ఆ సగం ఆస్తి రోజా అధీనంలో ఉంటుంది ఆమె జ్యోతికి జ్యోతి ఆస్తికి గార్డియన్గా జ్యోతి మేజర్ అయ్యే వరకు ఉంటుంది జ్యోతి మైనారిటీ తీరాక ఆ ఆస్తిని జ్యోతికి అప్పగించడం తన బాధ్యత ఇక ఆమె ఆ సగభాగం ఆస్తిని తీసుకుని తనకు నచ్చిన వాని పెళ్లి చేసుకోవచ్చు ఆ వీలునామా తీసుకుని అతడి గదిలోకి వెళ్ళింది అది చదివిన ఆమెకు అసహ్యం వేసింది అప్పుడు అతడు ఎవరికో లెటర్ రాస్తున్నాడు లెటర్ రాస్తున్న తన ముందు ఏవో కాగితాలు పడడం చూసి తలెత్తాడు ఎదురుగా రోజా కళ్ళలో ద్వేషం అసహ్యం ఏంటి రోజా ఏంటివి తీక్షణంగా ప్రశ్నించింది ఆ మా కాగితాలని చూశాడు అర్జున్ నెమ్మదిగా లేస్తూ రోజా ఏ విషయమన్నా తెలియాలన్నా చెప్పాలన్నా సమయం అంటూ రావాలి ఈ విషయం నీకు చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ సమయం రాక చెప్పలేదు ఇప్పుడు ఆ సమయం వచ్చింది చెప్పక తప్పదు ఆ వీలనామాను పేపర్ వెయిట్ కింద పెడుతూ అన్నాడు రోజా కోపంతో కొంచెం తగ్గింది కానీ మాట్లాడలేదు మిస్ రోజా నేను ఎంతమందినో చూశాను ఎంతమంది హృదయాలనో పసిగట్టాను కానీ నీ మనసు ఏంటో నువ్వేంటో ఇంతవరకు బోధపడలేదు బోధపడదు కూడా వీలునామా ఎందుకు రాశావు అంటే ఈ సుత్తి కొడుతున్నాడేమిటి ఈ పెద్ద మనిషి అని అనుకుంది ఆమె రోజా ఒక్క మాటలో చెప్పాలంటే నేను నిన్ను అగ్ని వివాహం ఆడతాను అని అటువైపు తిరిగాడు ఆమె వైపు చూడలేనట్టుగా అర్జున్ గారు తను వినేది కళ నిజమా అని ఆశ్చర్యపోయింది అతడు తనని వివాహం ఆడతానంటే అది ప్రపంచంలోని వింతలలో ఒకటి అతడు ఏమిటి తనని వివాహం ఆడటమేంటి కుంపదీసి పిచ్చిగాని పట్టలేదు కదా అవును రోజా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నాను అది కూడా నీకు ఇష్టమైతే గతంలో నేను తాగుబోతును కావచ్చు కానీ ఇప్పుడు మారిపోయాను రోజా నా జీవితంలో ఎవ్వరు చెయ్యని అపూర్వ సాహసాన్ని నువ్వు చేశావు రోజా నిన్ను మొదటిగా హైదరాబాద్ రైలు కదులుతుండగా నేను కూర్చున్న కంపార్ట్మెంట్లోకే నువ్వు వచ్చావు చూడు నేను అప్పుడు సిగరెట్ తాగుతున్నాను నిన్ను చూసి సిగరెట్ బయటకు విసిరేశాను అప్పుడే అనిపించింది రోజా నువ్వు నా జీవితంలోకి వస్తే బాగుండును అని ఆ రోజు నుండి నీకు ఈ విషయం ఎప్పటికప్పుడు ఎలా చెప్పాలనే యోచిస్తున్నాను కానీ చెప్పలేకపోయాను జ్యోతికి నువ్వంటే ప్రాణం నీ దగ్గర అతి చనువుగా ఉండగలుగుతుంది అతడు మాటలకు ఆమె ఆశ్చర్యపోయింది అతడు తనని ప్రేమిస్తున్నాడా తనకేనాడు ఆ ఊహే తట్టలేదే ఏం మాట్లాడమేంటి రోజా ఉలిక్కి పడింది ఆమె అర్జున్ గారు మిమ్మల్ని ఎప్పుడూ అలా ఊహించలేదు అసలు మిమ్మల్ని అలా ఊహించలేదు కాకపోతే ఒక మంచి స్నేహితుడిగా తీసుకుంటూ అందామె అలాగైతే ఇబ్బంది ఏముంది మనం ఏమైనా తప్పు చేస్తున్నామా ఏమన్నా అందరూ ఆదరించే అతి పవిత్రమైన బంధాన్ని వేసుకోవాలి అని అనుకుంటున్నాం ఇందులో సిగ్గేమిటి సిగ్గు కాదండి భయం ఎందుక భయం మీరు కోటీశ్వర్లు నేను తల్లి తండ్రి లేని ఒక అనాథను అలాంటి మీరు నన్ను వివాహం చేసుకుంటే లోకం ఏమంటుందో తెలుసా డబ్బు కోసం బల్లో వేసుకుంది అని నన్ను చిత్ర వద చేస్తుంది అదీగాక నేను ఏ డబ్బునైతే అసహించుకుంటానో ఆ డబ్బే నన్ను ఆదరిస్తే నేను భరించలేనండి మా బాబాయ్ కోటీశ్వరుడు వాళ్లే నన్ను ఇంతకాలం పెంచి పెద్ద చేశారు మా పిన్ని నన్ను ఎప్పుడు సాధించేది నా కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుందని నన్ను బాధ పెట్టేది ఆ బాధలు పడలేక ఆ డబ్బుకు దూరమై ఇక్కడికి వచ్చాను ఇక్కడ అలాంటి డబ్బు వల్లనే బాధలు పడాల్సి వస్తే నేను సహించలేనండి రోజా మనల్ని ఏ లోకమో అసహించుకోదు అంతా నిభ్రమ పెద్దగా లేనిపోని ఊహించుకుంటున్నట్టున్నావు ఒకవేళ ఆ డబ్బే మన దాంపత్య సుఖానికి అడ్డు వస్తే ఆ ఆస్తి అంతా ఏ అనాథ శరణాలయం అనుకో రాసిచ్చి ఎక్కడికో సుదూర శాంతి తీరాలకు వెళ్ళిపోదాం సరేనా రోజా ఏమీ మాట్లాడలేదు నేను భయపడతానని కాదండి మిమ్మల్ని భయపెడుతుందేమోనని చూడండి స్త్రీ మగాడి జీవితంలో తిరిగి చూస్తే ఐ మీన్ ప్రవేశిస్తే మగాడి జీవితం వెలిగే దీపం కావాలి కానీ ఆరిపోయే దీపం కాకూడదు నేను ఎలాగూ ఆరిపోయే దీపాన్నే నేను ఆరిపోతూ మీ జీవితానికి నిప్ప అంటించి వెళ్ళిపోకూడదనే నా ఆ అంటే అతడు ఆమె నోటిని తన చేత్తో మూసాడు రోజా నేనంటే నీకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పు మరెప్పుడు ఈ ప్రవర్తన తీసుకురాను నీకు ఇష్టం లేని పని చేయను అంతేగాని ఆరిపోయే దీపాన్ని అంటూ నిందించుకోకు నీ ఒక్క మాట మీద నా జీవితం ఆధారపడి ఉంది క్విక్ టెల్ మీ ఇద్దరి మధ్యన రెండు నిమిషాల నిశ్శబ్దం వచ్చే ఎపిసోడ్లో ఆమె సమాధానం ఏంటి ఆమె ఎందుకు ఆరిపోయే దీపం అని అంది ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్